సార్ కైకాల సత్యనారాయణ గారు ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు డైలాగ్స్ చెప్పడం కూడా ఆయనకంటూ ఒక సపరేట్ స్టైలు ఆయన ఉచ్చారణ కానివ్వండి ఆయన డైలాగ్స్ చెప్పే విధానం కానివ్వండి ఆయన చేసిన పాత్రలు పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఒక తండ్రి పాత్ర వేసిన ఎటువంటి పాత్ర అయినా కానీ ఆయన చేశారంటే ఇంకా ఆ పాత్రలో వేరే వాళ్ళని ఇంకా ఊహించుకోలేము అటువంటి ఒక గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ గారు ఆయన గురించి ఆయన జర్నీ గురించి మీకు తెలిసింది కొన్ని విషయాలు ఈరోజు మాకు చెప్పండి సార్ అదే సత్యనారాయణ గారి గురించి మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు సంక్షిప్తంగా మా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్తాను నేను సత్యనారాయణ గారు మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవారు కానీ ఆయన ఎన్టీ రామారావు గారు దృష్టిలో పడ్డాడు అన్నమాట మంచి విగ్రహం ఏదైనా రామారావు గారు సినిమాలు జ్యువల్ క్యారెక్టర్ వేసినట్టయితే ఈయన అబ్బాయిని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉండేది డూప్గా అదే డూప్గా సత్యనారాయణ గారు కూడా సేమ్ హైట్ సేమ్ పర్సనాలిటీ అంత బాగుండేది ఆల్మోస్ట్ ఆల్ డూప్గా చూస్తున్నప్పుడు సత్యనారాయణ గారి రూపం ఈయనకి అతీనటి సరిపోయేది అన్నమాట అలా క్యారెక్టర్లు చేస్తున్నాడు చేస్తుండగా సత్యనారాయణ మొదట విల్లన్ క్యారెక్టర్కి బాగా ఆయన సూట్ అయ్యాడు విల్లన్ క్యారెక్టర్లు చేసేవాడు అన్నమాట కానీ మొట్టమొదటిసారిగా ఆయన శారద అనే పిక్చర్ విశ్వనాథ్ గారి డైరెక్షన్ అందులో శారద అన్నయ్యగా ఒక దాన్ని ఏమంటారు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టరు ట్రాజడీ క్యారెక్టర్ చేశాడు అన్నమాట ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడంటే ఒకసారి మనం శారద గారి లాంటి మహానటి ఒక పక్క చేస్తుంటే ఆవిడతో అదే సరితూగే విధంగా చేశాడు సత్యనారాయణ గారు అన్నమాట అప్పుడు అమ్మబాబాయ్ ఈయన కామెడియన్ కాదు విరణు కాదు ఈ కమెడియన్ విరణుకి మించి ఇంకేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాడని అందరి దృష్టి కూడా ఒకేసారి మళ్ళీంది దాని తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ఉమ్మడి కుటుంబం అనే సినిమా చేశాడన్నమాట ఆ ఉమ్మడి కుటుంబం అనే సినిమాలో ఒక అసమర్థుడైనటువంటి భర్త ఒక షోకిల్లా అయినటువంటి భార్య ఎస్వరలక్ష్మి చేసింది ఈయన ఉమ్మడి కుటుంబంలో ఒక అసమర్థుడు అన్నమాట పెద్ద సమర్థుడు కాదు కానీ ఆ క్యారెక్టరు చాలా బాగా చేశాడన్నమాట ఆ పిల్ల మాటలు విని అత్తారింటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పులు చిరిగిపోతాయన్నమాట అత్తారింటికి వెళ్ళి నలుడికి ఎటువంటి మర్యాద ఉంటుంది ఎంత హీనంగా చూస్తారో చెప్పడానికి ఆ చెప్పులు సాక్ష్యం చెప్పులు చిరులు పడిపోతుంటాయన్నమాట అలాగే వీడి తర్వాత వచ్చిన అల్లుడికి వీడి కళ్ళ ముందే కనకాభిషేకం చేస్తారు వీడికి అసలు మామూలుగా తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరన్నమాట ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసిన తర్వాత ఇంకా ఎన్టీ రామారావు గారు ఇంకా వీడు సత్యనారాయణ సామాన్యుడు కాదని చెప్పేసి తన సినిమాలో కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రోల్స్ ఇచ్చారన్నమాట ఆ రోల్స్ అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని చాలా బాగా చేశాడు క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే సత్యనారాయణ విరళైనప్పుడు కూడా ఎన్టీఆర్తో సమానంగా చేసేవాడు విరళి కూడా అందమైన విరళి చేసేవాడు అన్నమాట దాంతో రామారావు గారి తాలూకు కాంపౌండ్లో ఒక ఆర్టిస్ట్ అయ్యాడు తర్వాత ఆయన యమగోళ సినిమాలో అనుకోకుండా యముడి క్యారెక్టర్ వచ్చింది యముండా అంటాడన్నమాట అది ఆంధ్రదేశాన్నే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు యాక్టర్ తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఊపేసింది యముండా అని చెప్పేసి ఆ యముడి క్యారెక్టర్ వలన యమగోళ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అన్నమాట అది అంతకుముందు దేవాంతకుడు ఎన్ని సినిమాలు వచ్చినప్పుడు కూడా ఈ సినిమా మాత్రం యమగోళ సినిమా మాత్రం ఇటు జయప్రద ఎన్టీఆర్ తాలూకు చిలిపి అల్లర్లతో కూడుకున్న పాటకి తర్వాత ఒక పక్క యముడి తాలూకు ఆ క్యారెక్టరు ఆ పాత్ర పోషణకి జనాలు బాగా సైశైలు పలికారు జయజైలు పలికారు అన్నమాట అప్పటి నుంచి ఆయనకి మళ్ళీ కృష్ణారెడ్డి ఒక సినిమా చేశాడు
దాంట్లో కూడా ఒక ఎమ్మెడి క్యారెక్టర్ ఎమ్మెల్యేలో ఆ సినిమా కేవలం ఆ ఎమ్మెడి క్యారెక్టర్తోనే యాడింగ్ చేశారన్నమాట. అవి చాలా కొత్త ఆర్టిస్టు అయినప్పుడు కూడా ఈ కొత్త ఆర్టిస్ట్ అనేటువంటి అభావం రాకుండా ఎమ్మెడి క్యారెక్టరు ఆయన్ని కాపాడుతూ చివరి వరకు ఉండడం, అల్లి క్యారెక్టర్తో పాటు ఇక్కడ ఎమ్మెడి క్యారెక్టర్ కూడా కైకాల సత్యనారాయణ చాలా బాగా చేశాడు సినిమా. అందువల్ల అక్కడికి పేరు వచ్చేసింది ఘటోత్కచుడు. మరి తర్వాత ఇంకో సినిమా ఘటోత్కచుడు, అది కూడా మరి మొత్తం పౌరాణిక పాత్రే కదా, ఎక్కడికో ఇల్లాగింది ఆ పౌరాణిక పాత్ర అన్నమాట. అందువల్ల దాంతో మరి ఆయనకి ఎంత పెద్ద పేరు వచ్చిందో మనకు తెలియదు, అంత మంచి పేరు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మంచి ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారంటే కైకాల సత్యనారాయణ ఒక చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్తారు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, బాగాలేదు కొంత అయినప్పుడు కూడా ఆయనకి నటన పట్ల ఆసక్తి తగ్గలేదు. ఎక్కడ ఏ సినిమాలో ఎవరు మంచి క్యారెక్టర్ చేశారు, ఎవరు బాగా చేశారు, అవన్నీ ఒకళ్ళతో పుచ్చుకొని ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. అందువల్ల ఆయన మనకున్నటువంటి నటుల్లో మాత్రం ఆయన యముండా క్యారెక్టర్ చాలా బాగా చేసి నిజంగా చిరస్థాయిగా అతని పేరు నిలిచిపోయేలా చేసుకున్నాడు అన్నమాట. బట్ ఏది కూడా సామాన్యంగా క్యారెక్టర్ చేసేవాడు కాదు, చాలా సీరియస్గా ప్రాణాలు పెట్టేసి ఆ క్యారెక్టర్ చేసేవాడు అన్నమాట. సో ఆయన అంటే అప్పట్లో కెమెరా ముందు కాకుండా ఆఫ్ కెమెరా ఆర్టిస్టులతో కానివ్వండి అభిమానులతో కానివ్వండి ఎలా ఉండేవారు సార్? చాలా బాగుండేవాడు అండి, ఎందుకంటే ఆయన వాళ్ళకి ఎన్టీ రామారావు తాలూకు వర్గం కదా, ఓ డిసిప్లిన్డ్గా ఉండేవాడు. ఆఫ్ కెమెరా కాదు, ఓ డిసిప్లిన్డ్గా ఉండేవారు అన్నమాట. వచ్చేవాళ్ళు ఎన్టీ రామారావుతో యాక్ట్ చేస్తే ముఖ్యంగా వచ్చేవాళ్ళు ఓ 3/4 మెంబర్స్ ఎన్టీఆర్ కోసం వస్తారు కదా. అందువల్ల ఆయన ఒక పద్ధతి ఎన్టీఆర్కి తగ్గ మర్యాదను ఇస్తూ మర్యాదను తెచ్చుకుంటూ ఉండేవాడు. ఓకే, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చాలా శ్రద్ధగా ఉంటాడు. ఆయన రావు గోపాల్ రావు వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారికి చాలా మంచి పేరు తెచ్చారు. తర్వాత పెద్ద పెద్ద క్యారెక్టరు ఎన్టీ రామారావు గారి తాలూకు ఆయన క్యారెక్టర్ ఫోకస్ అవ్వడం కోసం చాలా మంచి క్యారెక్టర్లు చేశాడు. ఓకే, అంటే ఏదైనా క్యారెక్టర్ కోసం కొంచెం ఎక్కువ రిస్క్ చేయడం, ఏదైనా ప్రమాదాలు అట్లా ప్రమాదాలు ఏమి లేదు జాగ్రత్తగా. నాకు తెలిసినంత వరకు సత్యనారాయణ గారికి క్యారెక్టర్లు చేస్తుండగా ప్రమాదం సంభవించిన పరిస్థితి రాలేదు. ఓకే, సో డైలాగ్స్ కూడా అక్కడ వెంటనే డైలాగ్ కూడా అసలు బాగా కేర్ఫుల్గా డైలాగ్ చెప్పేవాడు ఆయన. అది మామూలుగా అసమాషిగా డైలాగ్ చెప్పేవాడు కాదు, చాలా కేర్ఫుల్గా డైలాగ్ చెప్పేవాడు. సో మొత్తానికి ఒక 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 మంచి ఆర్టిస్టు, ఎన్నో మంచి ఆర్టిస్టు, విశేషమైన లక్షణాలు ఉన్న ఆర్టిస్టు.